హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్ లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసరికి మనం రెడ్మీ K20 Pro కొంటం బెటరా లేకపోతే రియల్మీ X2 Pro ఈ మొబైల్ కొంటం బెటరా అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం. చాలామంది వచ్చేసరికి ఇప్పుడు నన్ను ఈ విషయం గురించి అడుగుతున్నారు. ఎందుకంటే నవంబర్ 20వ తారీఖున చూసుకుంటే మనకి రియల్మీ X2 Pro రిలీజ్ అయితే కాబోతుంది. సో ఇంచుమించు ప్రైస్ రెండింటిది ఒకే రకంగా అయితే ఉండొచ్చు. రెండింటిలోనూ మనకి స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకుంటే ఇంచుమించు ఒకే స్పెసిఫికేషన్స్ అయితే ఈ మొబైల్స్ అయితే రాబోతున్నాయి. సో అందువల్ల వచ్చేసరికి చాలామంది కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారు. సో మీరు ఏ మొబైల్ కొంటే బెటర్ అని చెప్పేసి. సో ముందుకు వచ్చేసరికి స్పెసిఫికేషన్స్ చూసుకుందాం, ఈక్వల్గా ఉన్న స్పెసిఫికేషన్స్ని. ఆ తర్వాత వచ్చేసరికి ఈ మొబైల్ లాంచ్ అయ్యేటప్పుడు రియల్మీ X2 Pro వాళ్ళు ఏది పాయింట్ చేస్తారనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఏంటి వాళ్ళు ప్లస్లు ఏమున్నాయి రెడ్మీ K20 Proతో కంపేర్ చేస్తే అనేది. సో ముందుకు వచ్చేసరికి రెండిట్లోనూ చూసుకున్నట్టయితే మనకి స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్నే యూజ్ చేశారు. సో ప్రాసెసర్ పరమైన చేంజెస్ అయితే ఏమి ఉండవు. తర్వాత బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే రెండింటి బిల్డ్ క్వాలిటీ ఈక్వల్గానే ఉంటాయి. ఎందుకంటే రెండు వచ్చేసరికి ఫ్రంట్ అండ్ బ్యాక్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తోనే ప్రొటెక్ట్ చేశారు. అలాగే చుట్టూ వచ్చేసరికి అల్యూమినియం బాడీతోనే వస్తున్నాయి అనమాట. సో ఇక్కడ కూడా మీకు చూడడానికి అయితే ఎటువంటి డిఫరెన్స్ అయితే ఉండదు. రెండు వచ్చేసరికి మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్స్తోనే వస్తున్నాయి. సో అలాగే రెండిట్లోనూ సెన్సార్స్ కూడా చూసుకుంటే ఈక్వల్ సెన్సార్సే ఉంటాయన్నమాట. బట్ వచ్చేసరికి ఇక్కడ మనం పాయింట్ చేయాల్సింది ఏంటంటే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అనమాట. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ వచ్చేసరికి రెడ్మీ K20 Proలో 7th జనరేషన్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ యూజ్ చేసామని చెప్తుంది. బట్ వచ్చేసరికి మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ మనకి స్పీడ్ పరంగా చూసుకుంటే రియల్మీ అయితే బెటర్గా ఇంప్రూవ్ చేసిందని చెప్పొచ్చు. సో కలర్ OSతో దాన్ని ఆప్టిమైజేషన్ అనేది చాలా చక్కగా అయితే చేసింది. సో మన ఫింగర్ పెట్టగానే చాలా స్పీడ్గా అయితే ఫింగర్ ప్రింట్ అనేది అన్లాక్ అయితే అవుతుంది. సో ఇక్కడ కనుక చూసుకుంటే మనకి రెడ్మీ K20 Proతో కంపేర్ చేస్తే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్లో స్పీడ్ అనేది మనకి రియల్మీ అయితే ఉంటుందన్నమాట, రియల్మీ X2 Pro. సో ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు మార్క్ అయితే కొట్టేస్తారు. సో ఇది ఒక పాయింట్ అయితే వీళ్ళు ఇక్కడ లేవదీసే అవకాశం అయితే ఉంది. ఇక తర్వాత వచ్చేసరికి డిస్ప్లే. సో డిస్ప్లే వచ్చేసరికి రెండు సూపర్ AMOLED డిస్ప్లేతో వచ్చినప్పటికీ ఇక్కడ డిస్ప్లేలో అయితే డిఫరెన్స్ అయితే ఉంది. మనకి రెడ్మీ K20 Proలో చూసుకుంటే 6.39 ఇంచెస్ డిస్ప్లే వాడారు. బట్ వీళ్ళు ఇక్కడ వచ్చేసరికి 6.5 ఇంచెస్ డిస్ప్లే వాడారు. సో డిస్ప్లే అనేది కొంచెం సైజ్ అయితే పెద్దది ఉంటుంది. సో డిస్ప్లే సైజ్ పెద్దదే కాదు, ఈ డిస్ప్లే వచ్చేసరికి మనకి 90 Hz రీఫ్రెష్ రేట్తో అయితే వస్తుందన్నమాట. అది బాగా హైలైట్ అయితే చేస్తారు. ఎందుకంటే 90 Hz రీఫ్రెష్ రేట్ అంటే మీకు వచ్చేసరికి గేమ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది, అంటే చాలా స్మూత్గా అయితే ఉంటుంది. అందులో స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ ఉంది కాబట్టి సో ఖచ్చితంగా మీకు వచ్చేసరికి గేమ్ ఎక్స్పీరియన్స్ అనేది బెటర్గా అయితే ఉంటుంది ఇక్కడ వచ్చేసరికి రెడ్మీ K20 Proతో కంపేర్ చేసుకొని చూసినట్టయితే. అలాగే వచ్చేసరికి మరొకటి హైలైట్ వీళ్ళు చేసేది ఏమిటి అంటే ఇది వచ్చేసరికి HDR+తో వస్తుందన్నమాట. అదే కనుక K20 Pro చూసుకుంటే అది HDRతో వస్తుంది, ఇది HDR+తో వస్తుంది. సో దీన్ని కూడా వీళ్ళు ఇక్కడైతే హైలైట్ చేస్తారు, ఇది కూడా ప్లస్సే కాబట్టి. ఇంకా మరో ప్లస్ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇది మ్యాక్సిమం బ్రైట్నెస్ నట్స్ కనుక చూసుకున్నట్టయితే 1000 నట్స్ వరకు ఇదైతే సపోర్ట్ చేస్తుంది అనమాట రియల్మీ X2 Pro. అదే 1000 నట్స్ అంటే మనం చూసుకుంటే ఈ రోజున ఫ్లాగ్షిప్ మొబైల్స్లో, అవి కూడా కొన్ని మొబైల్స్లో మాత్రమే మీరు ఈ బ్రైట్నెస్ని అయితే చూడొచ్చు. అందులో ఎక్కువ చూసుకుంటే శాంసంగ్ ఉంటుంది, హువావే ఉంటుంది, వివో ఉంటుంది. సో ఇలాగా వాటిలో ఉండే ఫ్లాగ్షిప్ మొబైల్స్లోనే మీరు ఈ మ్యాక్సిమం 1000 నట్స్ బ్రైట్నెస్ని అయితే మీరు చూడగలరు అనమాట. సో ఆ ఫీచర్ కూడా ఇందులో ఉంది కాబట్టి అది కూడా ఖచ్చితంగా ఇక్కడైతే హైలైట్ అయితే చేస్తుంది. సో తర్వాత వీళ్ళు చేసే హైలైట్ కెమెరాస్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇందులో సరికి రేట్ సైడ్ 4 కెమెరాస్ అయితే ఉన్నాయి. అదే మన K20 Proలో చూసుకుంటే 3 కెమెరాసే ఉన్నాయి. ఆ 3 కెమెరాస్ కూడా చూస్తే మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్, అది వచ్చేసరికి మనకి సోనీ IMX586 సెన్సార్ని అయితే యూజ్ చేశారు. సెకండరీ కెమెరా వచ్చేసరికి 8 మెగాపిక్సెల్, ఇది టెలిఫోటో లెన్స్ 2x ఆప్టికల్ జూమ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. థర్డ్ కెమెరా వచ్చేసరికి 13 మెగాపిక్సెల్, ఇది వైడ్ యాంగిల్ సెన్సార్ అనమాట. రియల్మీ X2 Proలో చూసుకుంటే ఒక కెమెరా ఎక్స్ట్రా అయితే ఉంది. అలాగే మెయిన్ కెమెరా వచ్చేసరికి 64 మెగాపిక్సెల్తో వస్తుంది. బట్ వచ్చేసరికి ఇది సామ్సంగ్ GW1 ఈ సెన్సార్ని అయితే యూజ్ చేశారు. ఈ మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా వచ్చేసరికి 13 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ని అయితే తీసుకొచ్చారు. 2x ఆప్టికల్ జూమ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. థర్డ్ కెమెరా వచ్చేసరికి 8 మెగాపిక్సెల్, ఇది వచ్చేసరికి వైడ్ యాంగిల్ సెన్సార్, అల్ట్రా వైడ్లో మనం ఫోటోస్ని అయితే తీయవచ్చు. ఇక ఫోర్త్ కెమెరా వచ్చేసరికి వీళ్ళు 2 మెగాపిక్సెల్ అయితే యూజ్ చేశారు. ఇది డెప్త్ సెన్సార్, బుకే షాట్స్ తీయడానికి అయితే యూజ్ అవుతుంది. సో ఇది కూడా ఇక్కడ హైలైట్ చేస్తారు, ఇది ప్లస్ కాబట్టి వీళ్ళకి. ఇక ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చేసరికి అక్కడ రియల్మీ కనుక చూసుకున్నట్టయితే 16 మెగాపిక్సెల్తో అయితే తీసుకురాబోతుంది. పిక్సెల్ మైక్రాన్ కనుక చూస్తే 1.0 పిక్సెల్ మైక్రాన్తో అయితే తీసుకొస్తుంది. దీన్ని ఇక్కడ వీళ్ళు అయితే హైలైట్ చేస్తారు, లో లైట్ ఫోటోగ్రఫీని మాది సపోర్ట్ చేస్తుందని. ఎందుకంటే ఇక్కడ వచ్చేసరికి రెడ్మీ K20 వచ్చేసరికి 20 మెగాపిక్సెల్ తీసుకొచ్చినప్పటికీ వీళ్ళు పిక్సెల్ మైక్రాన్ కనుక చూస్తే 0.8 పిక్సెల్ మైక్రాన్తో తీసుకొస్తున్నారు. అది లో లైట్లో అంత బాగా పర్ఫామ్ చేయలేదు 1.0 పిక్సెల్ మైక్రాన్తో కంపేర్ చేస్తే. సో దీన్ని కూడా వీళ్ళు హైలైట్ అయితే చేసుకుంటారు. ఇక తర్వాత వచ్చేసరికి వీళ్ళు బ్యాటరీ సెక్షన్స్లోకి వస్తారనమాట. బ్యాటరీ సెక్షన్లో చూసినా సరే మనకి బెస్ట్ అవుతుంది రియల్మీ X2 Pro వచ్చేసరికి. ఎలాగంటే ఇప్పుడు K20 Proలో కనుక చూసుకుంటే 4000 mAh బ్యాటరీ ఉంది, ఇందులో కూడా మనకి 4000 mAh బ్యాటరీ ఉంది. బట్ వచ్చేసరికి మనకి అది 27 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే వాళ్ళు అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చేసరికి 18 వాట్ ఫాస్ట్ ఛార్జర్నే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే 27 వాట్ ఛార్జింగ్ని మీరు విడిగా అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది. సో దీన్ని వీళ్ళు ఇక్కడైతే ఖచ్చితంగా హైలైట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. వీళ్ళు వచ్చేసరికి 50W ఫాస్ట్ ఛార్జర్ తో అయితే ఈ మొబైల్ అయితే తీసుకొస్తున్నారు. అవుట్ ఆఫ్ ది బాక్స్ కూడా 50W ఫాస్ట్ ఛార్జర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో మనకి వాటేజ్ చూసినా ఎక్కువగా ఉంది, అలాగే అవుట్ ఆఫ్ ది బాక్స్ కూడా మనకి వీళ్ళు 50W ఫాస్ట్ ఛార్జర్ని ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ వచ్చేసరికి ఇది ఒక ప్లస్ అయితే అవుతుంది, దీనికి వీళ్ళు హైలైట్ అయితే చేస్తారనమాట. సో మనకి ఇది వచ్చేసరికి 35 minutesలోనే వీళ్ళు క్లైమ్ చేసే దాని ప్రకారం 35 minutesలోనే మీకు 0 to 100% ఛార్జ్ అయితే అవుతుందని చెప్పేసి రియల్మీ అయితే క్లైమ్ చేస్తుంది. ఖచ్చితంగా దీన్ని అయితే అక్కడ వీళ్ళు క్లైమ్ అయితే చేస్తారు. సో ఇదొకటి. ఇక ఆ తర్వాత వచ్చేసరికి రెండు మొబైల్స్ కనుక చూసుకుంటే రెండు మొబైల్స్ డ్యూయల్ సిమ్ సపోర్ట్తోనే వస్తాయి, మెమరీ కార్డు ఫీచర్ అయితే వీళ్ళైతే ఇవ్వట్లేదు అనమాట. బట్ ఒకసారికి రియల్మీ చూసుకుంటే మన ఇండియాలో కొంచెం స్ట్రాటజీ చేంజ్ చేయొచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే రీసెంట్గా చూసుకుంటే రెడ్మీ నోట్ 8 అండ్ నోట్ 8 ప్రోకి ఇండియన్స్ కోసం అని చెప్పి వీళ్ళు డెడికేటెడ్ స్లాట్స్ని అయితే తీసుకొచ్చారు రెడ్మీ వచ్చేసరికి. సో ఖచ్చితంగా ఇప్పుడు వీళ్ళు అదే స్ట్రాటజీని ఫాలో అయ్యే ఛాన్స్ అయితే ఉందంటే ఇక్కడ ఇండియాలో తీసుకురాబోయే X2 ప్రోకి వచ్చేసరికి వీళ్ళు హైబ్రిడ్ సిమ్ స్లాట్ అయినా లేకపోతే డెడికేటెడ్ స్లాట్ అయినా తీసుకొస్తారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఒకవేళ అది తీసుకొస్తే మాత్రం ఇది మనం సక్సెస్ అవుతుంది అనమాట వాళ్ళకి వచ్చేసరికి. ఎందుకంటే ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు మీరు మెమరీ కార్డును కూడా ఇన్సెట్ అయితే చేసుకోవచ్చు. సో అది తీసుకొస్తే దాన్ని ఒకటైతే హైలైట్ అయితే చేస్తారు. ఇక ఆ తర్వాత చెప్పుకోవాల్సింది ఓఎస్ అప్డేట్స్ గురించి అనమాట. సో వీళ్ళు ప్రతిసారి ఓఎస్ అప్డేట్స్ విషయంలో ప్రతి లాంచింగ్లో అయితే చెప్తూ ఉంటారు, డేట్ అయితే కన్ఫామ్గా చెప్తూ ఉంటారనమాట. Q1లో తెస్తామా Q2లో తీసుకొస్తామా, అప్డేట్ ఎప్పటికెప్పుడు అందిస్తామని. సో రియల్మీ వచ్చేసరికి ఈ మధ్య అప్డేట్ విషయంలో మాత్రం కొంచెం పర్ఫెక్ట్గానే ఉంటుంది, చాలా చక్కగా అయితే ఇస్తుందని చెప్పొచ్చు. సెక్యూరిటీ ప్యాచ్ని కూడా రెడ్మీతో కంపేర్ చేస్తే కొంచెం బెటర్గా అయితే ఇస్తుంది, దీన్ని కూడా వీళ్ళు ఇక్కడైతే హైలైట్ చేసి చెప్తారు. ఇది మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చేసరికి ఆండ్రాయిడ్ 9తోనే వస్తుంది. అతి త్వరలో వచ్చేసరికి దీనికి ఆండ్రాయిడ్ 10 అలాగే కలర్ OS 7 కూడా అందిస్తామని చెప్పి వీళ్ళైతే చెప్పారు. సో అవి కూడా మనకి అతి త్వరలో అయితే వచ్చేస్తాయని చెప్పొచ్చు. సో ఇవి మొత్తం ఓవరాల్గా చెప్పేసరికి వీళ్ళు హైలైట్ చేసేయనమాట. సో దీన్ని బట్టి చూసుకుంటే ఓవరాల్గా మనకి మంచి స్కోర్ ఇక్కడ రియల్మీ X2 ప్రోయే కనిపిస్తుంది అనమాట అన్ని ఆప్షన్స్లో. బట్ ఒకసారి ప్రైస్ ఎంత పెడతారని చూడాలి. ఇక్కడ వచ్చేసరికి మనకి స్టార్టింగ్ వేరియంట్ 6GB 128 వేరియంట్తోనే తీసుకొస్తారు. సో 6GB 128GB వేరియంట్ నేను ప్రైస్ అనుకోవడం ₹28,000 పెట్టొచ్చు అనుకుంటున్నాను, ₹27,999. సో పెట్టొచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అదే ప్రైజ్లో వచ్చేసరికి ఇక్కడ రెడ్మీ K20 ప్రో కూడా అదే ప్రైజ్లో అమ్ముతున్నారు కాబట్టి అదే ప్రైజ్లో తెస్తారు, కానీ దానికన్నా ఎక్కువ ప్రైజ్లో తేయడానికి అయితే కుదరదు. తెస్తే మళ్ళీ వీళ్ళు దెబ్బ అయిపోయే ఛాన్స్ ఉంది, వీళ్ళు అలాంటి స్ట్రాటజీని అయితే యూజ్ చేయగలరు. సో ఇంకా లుక్ పరంగా చెప్పాలనుకుంటే ఎవరికి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అయితే నచ్చింది. సో నన్ను అడిగితే మాత్రం నాకు కొద్దిగా రెడ్మీ K20 ప్రో లుక్ నచ్చింది, ఎందుకంటే ఆ గ్రేడియంట్ కానీ ఆ పాపప్ కెమెరా కానీ సో ఇవి నాకు కొంచెం నచ్చుతూ ఉంటాయి అనమాట. ఫుల్ విజన్ డిస్ప్లే కానీ ఉంటాయి. సో కొంతమందికి పాపప్ కెమెరా అయితే నచ్చదు, ఎందుకంటే పాపప్ కెమెరా ఆటోమేటిక్గా బయటకు వచ్చి లోపలికి వెళ్తే మోటార్ పాడైపోతే తర్వాత ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా పనిచేయదేమో అని చెప్పేసి కొంతమందికి అయితే నచ్చదు, కొంతమందికి ఇది నచ్చిద్ది. ఇదే దీన్ని బట్టి మీరు ఏది కావాలని చూస్ చేసుకోవచ్చు. కాకపోతే ఎక్కువ బెటర్ ఆప్షన్స్ బెటర్ ఫీచర్స్ ఇందులో ఉన్నాయనుకుంటే మనకి ఇక్కడ క్లియర్గా అయితే కనిపిస్తున్నాయి రియల్మీ X2 ప్రోలో బెటర్ ఫీచర్స్తో అయితే మొబైల్ రాబోతుంది. బట్ ఒకసారికి ప్రైస్ డిసైడ్ చేస్తుందనమాట ఇవి మొబైల్ సేల్స్ ఎలా ఉంటాయి అనేది. సో దీన్ని బట్టి మీరు ఒక కన్ఫ్యూజన్ అనేది క్లియర్ అయిందని చెప్పి నేను అనుకుంటున్నాను రెడ్మీ K20 ప్రోకి అలాగే రియల్మీ X2 ప్రోకి. సో ఏది కొనాలి అనే దాని మీద మీరు ఇప్పుడు దాకా ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే ఇప్పుడు మీకు కన్ఫ్యూజన్ క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఇక మిగిలింది ఏమైనా వివరాలు కావాలనుకుంటే నవంబర్ 20 దాకా వెయిట్ చేయండి. ఆ తర్వాత మనకి కంప్లీట్ మనకి ప్రైస్తో సహా బయటకు వస్తుంది కాబట్టి అప్పుడు మీరు ఒక డిసిషన్ అయితే తీసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలా యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది, సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహా సందేహాలు ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.